నమస్తే వెల్కమ్ టు పీపుల్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ సమర్పించు డేట్ లైన్ స్పెషల్ ఫోకస్. ఆఫ్ఘన్లో తాలిబన్ల ఆటవిక పాలన మొదలైందా? భారత్కు ఎగుమతులు దిగుమతులు నిలిపివేయడంలో ఆంతర్యమేంటి? ఇండియాను టార్గెట్ చేశారా? అదే జరిగితే భారత్ వారిని ఏ విధంగా ఎదుర్కోబోతోంది? చైనా పాక్ సపోర్టుతోనే తాలిబన్లు ఆఫ్ఘన్ను ఆక్రమించారా? రానున్న కాలంలో దేశంలో పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి? జిన్పింగ్ ఇమ్రాన్లు కూడబలుక్కొని ముష్కర మూకలకు వత్తాసు పలకడంలో ఉద్దేశమేంటి? దక్షిణాసియా దేశాల నుండి భారత్ను దూరం చేసేందుకు డ్రాగన్ కుట్రలు పన్నుతోందా? జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తే భారత్ లక్ష్యంగా ఆఫ్ఘన్ కేంద్రంగా కుట్రలు జరుగుతున్నాయన్న అనుమానాలు కలుగుతున్నాయి. భారత్పై కంత్రి డ్రాగన్ కుట్రల మీద కుట్రలు పన్నుతోంది. సరిహద్దుల్లో హద్దులు మీరుతున్న చైనా ఇప్పుడు ఇండియా టార్గెట్గా దక్షిణాసియా దేశాలతో కొత్త కూటమి కట్టింది. పేదరిక నిర్మూలన, అత్యవసర సరఫరాల నిల్వ వంటివి నూతన కూటమి ప్రధాన లక్ష్యాలని బయటకు చెబుతున్నప్పటికీ, సార్క్ స్ఫూర్తికి తూట్లు పడవడంతో పాటు ప్రాంతీయంగా భారత్కు చెక్ పెట్టేందుకే డ్రాగన్ దీన్ని తెరమీదకు తీసుకొచ్చిందన్న విశ్లేషణలు జోరుగా సాగుతున్నాయి. దక్షిణాసియా నాయకత్వ పగ్గాలను ఇండియా నుంచి లాగేసుకునేందుకే జిత్తులమారి జిన్పింగ్ ఈ పన్నాగం పన్నినట్లు తెలుస్తోంది. దక్షిణాసియాలో ప్రాబల్యాన్ని పెంచుకునే దిశగా చైనా కీలక ముందడుగు వేసింది. చైనా దక్షిణాసియా దేశాల బృందం పేరుతో ఇటీవల కొత్త కూటమిని ఏర్పాటు చేసింది. ఆ కూటమిలో చైనాతో పాటు ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక ఇందులో సభ్యదేశాలుగా ఉన్నాయి. పేదరిక నిర్మూలన పేరుతో చైనా పెద్ద స్కెచ్చే వేసినట్లు కనపడుతోంది. భూమిపై జనసాంద్రత అత్యధికంగా ఉన్న ప్రాంతం దక్షిణాసియా. మొత్తం ప్రపంచ జనాభాలో దాదాపు 23% ఇక్కడే ఉంది. దక్షిణాసియా దేశాల ప్రాంతీయ సహకార సంఘం పేరుతో ఇక్కడి దేశాలు 1985లో ప్రత్యేక కూటమిని ఏర్పాటు చేసుకున్నాయి. భారత్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక, మాల్దీవులు, భూటాన్ అందులో సభ్యదేశాలు. భారత్, పాక్ల మధ్య ఉద్రిక్తతలతో కొన్నేళ్లుగా సార్క్ అచేతన స్థితిలో ఉంది. మరోవైపు కోవిడ్ మహమ్మారి కారణంగా దక్షిణాసియా దేశాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ఏడాది తొలినాళ్లలో పొరుగు దేశాలకు ఇండియా టీకా డోసుల్ని ఎగుమతి చేసినప్పటికీ తరువాత పరిస్థితులు మారిపోయాయి. స్వదేశంలో కొరత ఏర్పడడంతో ఎగుమతుల్ని రద్దు చేసింది. నెలకు 50 లక్షల కోవిషీల్డ్ డోసుల్ని అందించేలా బంగ్లాదేశ్తో ముందే చేసుకున్న ఒప్పందాన్ని పక్కన పెట్టింది. దాంతో ఆ దేశంలో మొదటి డోసు తీసుకున్న వారిలో చాలామందికి రెండో డోసు అందుబాటులో లేకుండా పోయింది. దానిపై తీవ్ర దుమారం చెలరేగింది. దక్షిణాసియాలోని ఇతర దేశాలు వ్యాక్సిన్ల కొరతతో ఇబ్బంది పడుతున్నాయి. ఈ ప్రాంతంపై పట్టుకోసం ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న డ్రాగన్ తాజా పరిస్థితుల్ని బృహత్తర అవకాశంగా భావించింది. వేగంగా పావులు కదిపింది. టీకా సరఫరా చేస్తామంటూ ముందుకొచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్లో ఆఫ్ఘన్, బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక విదేశాంగ మంత్రులతో వర్చువల్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. చైనా దక్షిణాసియా దేశాల బృందం భావనను ప్రతిపాదించింది. కొత్త కూటమిని అవతరింపచేసింది. సార్క్లోని ఇతర సభ్యదేశాలైన భారత్, భూటాన్, మాల్దీవుల్ని దానికి దూరంగా ఉంచింది చైనా. దక్షిణాసియా గురించి మాట్లాడుతూ భారత్ను దూరం పెట్టడంపైనే అనేక అనుమానాలు రేగుతున్నాయి. పేదరిక నిర్మూలనే తమ బృందం ప్రధాన లక్ష్యమని చైనా చెబుతోంది. అదే నిజమైతే దక్షిణాసియా దేశాల్లోకెల్లా అత్యధిక సంఖ్యలో పేదలు ఇండియాలోనే ఉన్నారు. అలాంటప్పుడు భారత్ను కలుపుకుని వెళ్లకపోవడం చూస్తుంటేనే చైనా బుద్ధి ఎలాంటిదో బయటపడింది. దక్షిణాసియాలో ప్రబల శక్తి అయిన ఇండియాను సమర్థంగా ఎదుర్కోవాలంటే దాని ఇరుగు పరుగు దేశాలు తమ చెప్పు చేతల్లో ఉండడం చాలా అవసరమని చైనా నాయకత్వం భావిస్తోంది. ఆ కుయుక్తుల్లో భాగంగానే కోవిడ్ సంక్షోభం ముసుగులో పరిస్థితుల్ని తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలకు దిగిందని పలువురు దౌత్యవేత్తలు, భద్రతా నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతానికి భూటాన్, మాల్దీవులు కొత్త కూటమిలో చేరలేదు. త్వరలోనే ఆ దేశాలు నూతన బృందంతో చేతులు కలిపే అవకాశాలు లేకపోలేదు. చైనా ఇటీవల భూటాన్కు 50,000 టీకా డోసుల్ని పంపించింది. తాజా కూటమిలోని సభ్యదేశాలన్నీ చైనా ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్లో భాగస్వామ్యం కలిగినవే. బీఆర్ఐపై మాల్దీవులు సంతకం చేసింది కాబట్టి నేడో రేపు ఆ దేశము
తాజా కూటమిలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. తాలిబన్లు సైతం ఈ కూటమిని తిరస్కరించే అవకాశం లేదు. వారికి చైనా పరోక్షంగా సహకరిస్తోందన్నది బహిరంగ రహస్యమే. భారత లక్ష్యంగా ఓవైపు బోర్డర్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే వివిధ దేశాలను మచ్చిక చేసుకునేందుకు చైనా పావులు కదుపుతోంది. అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాతో కలిసి భారత్ క్వాడ్ని ఏర్పాటు చేసింది. దానికి ప్రతిగానే డ్రాగన్ తాజా ఎత్తుగడ వేసిందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. చైనా ఏర్పాటు చేసిన నూతన బృందాన్ని ఉత్తర హిమాలయాల క్వాడ్గా అభివర్ణిస్తున్నారు. డ్రాగన్ విస్తరణ ప్రణాళికను వ్యూహాత్మకంగా అడ్డుకునేందుకు ప్రణాళిక రచిస్తోంది. దక్షిణాసియా దేశాల నుంచి భారత్ను దూరం పెట్టాలనే కుటిల యత్నం చేస్తోంది చైనా. మాల్దీవులు, పాకిస్తాన్, శ్రీలంకల్లో చైనా అత్యధికంగా పెట్టుబడులు పెడుతోంది. బంగ్లాదేశ్కు అతిపెద్ద సైనిక సంపత్తి సరఫరాదారుడు డ్రాగనే. ఆ దేశంతో చైనా వాణిజ్య విలువ భారత్తో పోలిస్తే రెండింతలెక్కువ. నేపాల్తో అనుసంధానతను పెంచుకునే ప్రయత్నాలను చైనా ముమ్మరం చేసింది. ఇరు దేశాల మధ్య రైల్వే మార్గం, నిర్మాణ అవకాశాల్ని పరిశీలిస్తోంది. మాల్దీవులతో వాణిజ్య సంబంధాల్ని బలోపేతం చేసుకుంది. 2008లో మాల్దీవులతో భారత వాణిజ్య విలువ ఆ దేశంతో చైనా వాణిజ్య విలువ కంటే 3.4 రెట్లు ఎక్కువ. దశాబ్దం తిరిగేసరికి ఆ పరిస్థితి మారిపోయింది. మరోవైపు చైనా పాకిస్తాన్ ఆర్థిక సిపిఈసిను ఆఫ్ఘనిస్తాన్కు విస్తరించాలని డ్రాగన్ యోచిస్తోంది. భారత్కు విశ్వసనీయంగా ఉండే శ్రీలంక సైతం కొన్నాళ్లుగా చేజారిపోతోంది. హిందూ మహాసముద్రంలో వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హంబన్ టోటా ఓడరేవును డ్రాగన్కు శ్రీలంక 99 పాటు లీజుకు అప్పగించింది. అఫ్ఘాన్, బంగ్లాదేశ్, మాల్దీవులు, పాకిస్తాన్, నేపాల్, శ్రీలంకల్లో కొత్తగా 10,000 కోట్ల డాలర్ల మేరకు పెట్టుబడులు పెట్టేందుకు చైనా సిద్ధమవుతోంది. ఆయా దేశాలపై తన పట్టును మరింత పెంచుకునేందుకు తాజాగా కొత్త కూటమిని ముందుకు తెచ్చింది. కావాలనుకుంటే చైనా నేతృత్వంలోని దక్షిణాసియా బృందంలో భారత్ సైతం చేరవచ్చని బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి అబ్దుల్ మెమన్ ఇటీవల వ్యాఖ్యానించారు. భారత్ లక్ష్యంగానే చైనా ఈ కూటమిని తెరపైకి తెచ్చిందని స్పష్టమవుతున్నప్పుడు అందులో చేరడమనే చర్చే ఉత్పన్నం కాదు. ఈ పరిస్థితుల్లో భారత్ అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాల్సింటుంది. దక్షిణాసియా దేశాలతో స్నేహంగా మెలుగుతూనే డ్రాగన్ విస్తరణ ప్రణాళికలను వ్యూహాత్మకంగా అడ్డుకునేందుకు ప్రణాళిక రచిస్తోంది. భారత్, పాక్ మధ్య విభేదాల కారణంగా సార్క్ అటకెక్కింది. కూటమి శిఖరాగ్ర సదస్సు చివరిగా 2014లో నేపాల్లో జరిగింది. సార్క్ను పునరుద్ధరించేందుకు ఇండియా ఆసక్తి చూపడం లేదు. దానికి ప్రత్యామ్నాయంగా మరో ప్రాంతీయ కూటమి బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ బిమ్స్టెక్కు ప్రాధాన్యమిస్తోంది. అందులో పెట్టుబడుల్ని పెంచుతోంది. దక్షిణాసియా దేశాలన్నింటినీ ఏకం చేసే వేదికగా బిమ్స్టెక్ నిలవబోదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దానికి అధిక ప్రాధాన్యం ఇవ్వడానికి బదులు సార్క్ను పునరుద్ధరిస్తే చైనా దూకుణ్ణి మరింత మెరుగ్గా అడ్డుకోవచ్చని సూచిస్తున్నారు. పీపుల్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ సమర్పించు డేట్ లైన్ స్పెషల్ ఫోకస్ లో స్మాల్ బ్రేక్.